لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ వీక్షకులారా, హజ్ కానుక నాయ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. బిఇజ్నిల్లాహ్ ఈరోజు మనం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగభయ జీవితం నుండి తెలుసుకోబోయే యొక్క పాఠం, పరీక్షలో నెగ్గితే గొప్ప సన్మానం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వఇజ్ బతలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్ ఖాల ఇన్నీ జాయిలుక లిన్నాసి ఇమామ ఖాల వమిన్ దుర్రియతి ఖాల లా యనాలు అహదు ఖాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని అనేక విధాలుగా పరీక్షించాడు అని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు తాలా పెట్టిన పరీక్షలన్నిటిలోనూ ఉత్తీర్ణులయ్యారు, ఆయన నెగ్గారు. ఈ కారణంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన్ను ఇమాముగా చేశాడు. ఆయన ఇమాముల్ మువహ్హిదీన్, ఇమాముల్ ముత్తఖీన్, ఆ స్థాయిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన పరీక్షలో నెగ్గిన కారణంగా ఆ స్థాయిని ప్రసాదించాడు. రెండవది, అల్లాహ్ సుబ్హానహు తాలా వృద్ధాప్యంలో కలిగిన సంతానాన్ని కుర్బానీ ఇవ్వాల్సిందిగా, జిబహ్ చేయాల్సిందిగా చెప్పినప్పుడు, ఆదేశించినప్పుడు కలరూపంలో ఆ కలను సైతం నిజం చేసి చూపించారు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. కనుక కద్ సద్దక్త రుహ్యా, నువ్వు కలని నిజం చేసి చూపించావని చెప్పడమే కాకుండా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని తన మిత్రుడిగా ఎన్నుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంని మనం ఖలీలుల్లాహ్ అని కూడా చెబుతుంటాం. అలాగే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అనన్య, సాధ్యం కాని యొక్క త్యాగాలకు ప్రతిఫలంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తర్వాత యొక్క దైవ దౌత్యాన్ని, ప్రవక్తల పరంపరను అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన సంతతిలోనే కొనసాగించారు. కనుక తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలుపుకొని అందరూ ఆయన యొక్క సంతతిలోనే వచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా పరీక్షలో నెగ్గిన వారికి ఎంత ఘనంగా సన్మానిస్తాడు అన్న విషయం అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగమయ జీవితం నుండి మనం తెలుసుకున్నాం. కనుక మనము సైతం అల్లాహ్ మనకు చెయ్యబోయే ఈ సన్మానం కోసం పరీక్షలో నెగ్గేందుకు మనం మన శక్తియుక్తులా ప్రయత్నించాలి, శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి, ప్రయత్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి. Thank you.